కృష్ణా జిల్లా విజయవాడలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగియనున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచార కార్యక్రమం ఊపందుకుంది. దీనిలో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోతిన మహేష్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ, ఒక్క ఛాన్స్ అంటూ వైసీపీ రాష్ట్రాన్ని దోచుకుంటుందని అన్నారు. వైసీపీకి ఓటు వేస్తే 3 సింహాల దొంగలకు వేసినట్టే అని విమర్శించారు. నకిలీ కుల ధృవీకరణ పత్రాలతో వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ బెదిరింపులకు దాడులకు జనసేన పార్టీ భయపడదని అన్నారు. విజయవాడ కార్పొరేషన్లో ఖచ్చితంగా జనసేన పార్టీ జెండా ఎగరవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అలాంటి వారికి ఓటు వేస్తే మీ ఓటు కూడా వృధా అవుతుందన్నారు. మీకు అంత భయం కలుగుతోంది. పథకాలు గెలిపిస్తే అన్నారు కదా, మరి పథకాలు నమ్ముకుని ఎందుకు ప్రచారం చేయట్లా? డబ్బులు ఎందుకు పంచుతూ ఉన్నారు? జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులు బలంగా ఉన్న ప్రతి చోట మమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు, దాడులు చేస్తూ ఉన్నారు. దీనికి తప్పనిసరిగా ప్రతి చర్య తప్పదని కూడా హెచ్చరిస్తాం. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అవినీతిలో కూరుకోబట్టే ఈ రోజున పెద్ద ఎత్తున ప్రభుత్వ పెద్దలందరూ ఇక్కడ వచ్చి ప్రచారం చేస్తారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మమ్మల్ని ఎదుర్కొనే ధైర్యం ఉంటే పథకాలు పట్టుకొని ప్రచారం చేయండి. అంతేగాని ఇలాగ 2000 నోట్లు పెట్టి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి పోటీ చేస్తూ ఉపేక్షించాం. మా దమ్ము ధైర్యం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, మా సిద్ధాంతాలు భావజాలం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అడుగడుగున మా అభ్యర్థులు బలంగా పోటీ చేస్తూ ఉన్నారు, అదేవిధంగా గెలుస్తారు కూడా. గెలుస్తారు, ఇంకొక మాట చెప్తాను. ఎన్నికలు ప్రజాస్వామ్య బద్దంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారిని, సిపి గారిని, కమిషనర్ గారిని కోరుతాను. అధికార పార్టీకి తలొక్కితే ఈ ప్రజాస్వామ్యాన్ని మీరు కాపాడలేరని కూడా విజ్ఞప్తి చేస్తాను.